Hi friends, welcome to evijayam channel. So ee roju video lo manam VRO tarvata junior panchayati secretary group 4 udyogalu police constable aa tarvata GHMC bill collector veetiki sambandhinchinatvanti samacharanni telusukobothunnamu. So veela yokka duties em em untai, veela yokka jeetha bathyalu e vidhanga unnayo telusukundam. Okay, so video nu chivari varaku chudandi, chaala important video. Nachite like cheyandi, comment cheyandi, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం విఆర్ఓ జాబ్కి వచ్చినట్లయితే, సో విఆర్ఓ ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే భూములకు సంబంధించినటువంటి విషయాలను డీల్ చేస్తుంటారు. ఎక్కువగా దీనికి ఫేమస్ విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. సో అంతేకాకుండా తను కొన్ని సర్టిఫికేట్స్ని కూడా ఇష్యూ చేసేటటువంటి అధికారాలు ఉంటాయి. సో ఏంటి ఏమనంటే, నేటివిటీ సర్టిఫికేట్ కానివ్వండి, రెసిడెన్సీ సర్టిఫికేట్ కానివ్వండి, ఈ పానీ నకలకు సంబంధించినటువంటి భూముల విషయాలు కానివ్వండి, సో ఇటువంటి అనేకమైనటువంటి సర్టిఫికెట్లు, సో కుల ధృవీకరణ పత్రము, ఆదాయము, నివాసము, చాలా సర్టిఫికేట్స్ అనేటివి విఆర్ఓ అప్రూవ్ చేస్తేనే మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మరి ఈ విఆర్ఓ ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ ఊర్లో కానీ ఆ గ్రామంలో కానీ జరిగినటువంటి యాక్సిడెంట్స్ గురించి కానివ్వండి, సో సపోజ్ ఇప్పుడు ఏమైనా వరదలు కానీ తుఫాన్లు కానీ అటువంటి సమాచారం గురించి తన పై అధికారులకు తెలపాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ఎవరైనా అపరిచితులు కానివ్వండి, ఇంకెవరైనా వచ్చినట్లయితే అటువంటి సమాచారాన్ని కూడా పై అధికారులకు తెలపాలి. ఇంకేమైనా మర్డర్స్ కానివ్వండి, విలేజ్ గ్రామాలలో ఏమైనా మర్డర్స్ జరిగినా, సుసైడ్లు జరిగినా, ఇంకా ఎటువంటి కార్యకలాపాలు జరిగినప్పటికీ, సంఘ విద్రోహ చర్యలు జరిగినప్పటికీ తన దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా పోలీసులకు కూడా ఆయనే చెప్పేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తప్పకుండా పోలీసులకు కూడా చెప్పాలి, తన అధికారులకు చెప్పాలి, పోలీసులకు చెప్పాలి. సో ఏవైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఉంది దాన్ని ఎవరు క్లెయిమ్ చేసుకుంటలేరు అన్నప్పుడు అటువంటి ప్రాపర్టీని విఆర్ఓ గవర్నమెంట్కి అప్పచెప్పేటటువంటి అధికారం కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను సంరక్షించడం కూడా విఆర్ఓ యొక్క బాధ్యతనే. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ ట్యాంకులు, అట్లాగే పురాతన కట్టడాలు కూడా ఉంటాయి. పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఇటువంటి పూర్తి సమాచారాన్ని విఆర్ఓ ఎంఆర్ఓకు తెలియజేయాలి. ఓకే, సో మరి విఆర్ఓ యొక్క జీతం తీసుకున్నట్లయితే మనకు గ్రూప్ 4కి ఈక్వల్గా ఉంది, జూనియర్ అసిస్టెంట్కి ఈక్వల్గా ఉంది. 16,400 రూపాయల నుంచి 49,870 పే స్కేల్ ఉన్నది. సో అంటే మనకు హెచ్ఆర్ఏ ఇంకా బెనిఫిట్స్ అన్నీ కలుపుకున్నట్లయితే దాదాపు 29-30,000 వరకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం పంచాయతీ సెక్రటరీ చూసుకుందాం. సో జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ అయిన తర్వాత గ్రేడ్ 4గా వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క డ్యూటీస్, వాళ్ళ యొక్క జీతభత్యాలు తీసుకున్నట్లయితే, సో మొట్టమొదటిగా జీతభత్యాలు తీసుకున్నట్లయితే ఈక్వల్ టు విఆర్ఓ అనే ఉంటాయి. 16,400 నుంచి స్టార్ట్ అవుతుంది పే స్కేలు. సో ఇంకా డిఏ కానివ్వండి, టీఏలు కానివ్వండి, హెచ్ఆర్ఏలు కానివ్వండి, ఇవి ఇంకా అదనంగా ఉంటాయి. ఓకే, సో మరి జూనియర్ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళ యొక్క విధులు ఏం చూద్దాం ఒకసారి. సో ముఖ్యంగా ఇతను గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే నేను పంచాయతీకి ఒక కార్యనిర్వహణాధికారిగా చెప్పవచ్చు. సో పారిశుద్ధ్యంకు సంబంధించినట్టు కానివ్వండి, డ్రైనేజీలకు సంబంధించినట్టు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్కు సంబంధించిన విషయాలు కానివ్వండి, సో ఇటువంటివి మొత్తం గ్రామానికి సంబంధించి పంచాయతీ సెక్రటరీ మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈయన కూడా కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటటువంటి అధికారం ఉంటుంది, ఇష్యూ చేయవచ్చు. సో జనన మరణ ధృవీకరణ పత్రాలకు సంబంధించి, వివాహ ధృవీకరణ పత్రాలు, సో ఇటువంటి కొన్ని సర్టిఫికేట్స్ ఈయన ఇష్యూ చేయొచ్చు పంచాయతీ సెక్రటరీ. సో మరి తన అదుపులో ఉన్నటువంటి రికార్డ్స్, అకౌంట్స్కి సంబంధించినవి కానివ్వండి, సో బడ్జెట్కు సంబంధించినవి కానివ్వండి, సో రికార్డ్స్ మాత్రం చాలా తన దగ్గరనే ఉంచుకోవాలి, తను భద్రపరచాలి. సో విఆర్ఓ కూడా కొన్ని రికార్డ్స్ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఆ రికార్డ్స్ని విఆర్ఓ తన దగ్గర మాత్రమే ఉంచుకోవాలి. ఎప్పుడైనా రిటైర్ అయినప్పటికీ ఎవరైతే కొత్తగా అపాయింట్మెంట్ అవుతుర్రో ఆ రికార్డ్స్ అన్నీ అపాయింట్మెంట్ అయినటువంటి కొత్త వ్యక్తికి అప్పజెప్పాలి. సో జూనియర్ పంచాయతీ సెక్రటరీ తీసుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళ తన గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, సో అర్హులను ఎంపిక చేసేటటువంటి బాధ్యత జూనియర్ పంచాయతీ సెక్రటరీకే ఉంటుంది. ఓకే, సో ఆ స్కీమ్స్కి ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబులో వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసేటటువంటి అధికారము పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక పంచాయతీ సెక్రటరీ ఏమైనా సర్పంచ్ ఏమైనా అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రామానికి పెద్ద
కార్యనిర్వహణాధికారి మాత్రం పంచాయతీ సెక్రటరీ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ జీతా భత్యాలు కూడా ఈక్వల్ టు విఆర్ఓ ఉన్నాయి. సో మీరు కంపేర్ చేసుకోండి ఏ జాబ్ అయితే బెటరు. ఓకే, ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వచ్చినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ యొక్క శాలరీస్ కూడా ఈక్వల్ టు ఈ గ్రూప్ 4 కానివ్వండి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 ఈక్వల్ ఉన్నాయి. కాకపోతే పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే మనకు ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి, DA, HRA. సో అందరితోటి కొంచెం కంపేర్ చేసినట్లయితే రిస్క్ అలవెన్సెస్ కానివ్వండి, ఇటువంటివి కొన్ని పోలీస్ కానిస్టేబుల్కి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే, సో ఇందులో వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి గ్రూప్ 4 ఉద్యోగాలు, హోమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, సో ఇట్లా చాలా ఉన్నాయి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇట్లా ఆ డిపార్ట్మెంట్లో కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ ఏంటి అని అంటే మనకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఈ గ్రూప్ 4 కేటగిరీలో, కంప్యూటర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఆఫీస్ వర్క్ ఇచ్చినప్పుడు ఆ లెటర్స్ని టైప్ చేయడం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి డ్యూటీస్ అనేటివి ఈ గ్రూప్ 4లకు ఉంటాయి, జూనియర్ అసిస్టెంట్లకు, ముఖ్యంగా ఎవరైతే ఆఫీస్ వర్క్ ఉంటుందో వాళ్లకు. సో వాళ్ళకు కూడా పే స్కేల్ అనేది సేమ్ 16,400 to 49,870. సో గవర్నమెంట్ ఇచ్చే ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా వీళ్ళకు ఉంటాయి. సో జిహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ తీసుకున్నట్లయితే ఇతను లైక్ పంచాయతీ సెక్రటరీ. సో పంచాయతీ సెక్రటరీ ఏమైతే విధులు చేస్తూ ఉంటాడో, సో అటువంటి విధులు ఈయనకు కూడా ఉంటాయి జిహెచ్ఎంసీ బిల్ కలెక్టర్కి. శాలరీస్ కూడా తీసుకున్నట్లయితే సేమే ఉన్నాయి శాలరీస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకు సంబంధించి విఆర్ఓ జేపీఎస్ యొక్క డ్యూటీస్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంటు. సో అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా, ఇది యూస్ఫుల్ అయితే గిట మీరు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇటువంటి మంచి వీడియోలు మీకు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విజయం.